వైఎస్ఆర్ జిల్లా కడప నగరం చింతగుమ్మదిన్నె మండలం ఊటుకూరు పొలం మూలవంక వద్ద ప్రభుత్వ భూముల్లో నిర్మిస్తున్న భావన టౌన్షిప్ ఆక్రమాలపై హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం కడప కలెక్టరేట్ ముందు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ దీక్షల్ని బీసీ మహాసభ అఖిల భారత నాయకులు అవ్వార్ మల్లికార్జున ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు హరిప్రసాద్, బీసీ మహాసభ నాయకులు అవ్వార్ మల్లికార్జున, एससी एसटी ह्यूमन राइट्स नायकुलु जेवी रमण, सीपीआई जिला कार्यदर्शी चंद्र, जनता दल राष्ट्र अध्यक्षुलु प्रताप रेड्डी, एमआरपीएस नायकुलु मातय्य, कांग्रेस पार्टी सीनियर नेता नजीर अहमद, रायलसीमा कम्युनिस्ट पार्टी राष्ट्र कार्यदर्शी रविशंकर रेड्डी तदितरुलु मात्लाडारु. ई कार्यक्रमंलो टीडीपी नायकुलु अमीर बाबू, नगर अध्यक्षुलु शिवकोंडा रेड्डी, चिंतकुंभदिन्ने मंडल अध्यक्षुलु कृष्णा रेड्डी, गंधम मोहन, रविशंकर रेड्डी, माजी मंडल अध्यक्षुडु वेंकट सुब्बारेड्डी, सीपीए नगर कार्यदर्शी वेंकट शिव, मल्लिकार्जुन, भाग्यलक्ष्मी ब्रह्म, कांग्रेस जिला अध्यक्षुडु नीली श्रीनिवासराव, आरसीपी जिला कार्यदर्शी शेखर, चिंतगुम्मदिन्ने मंडल कार्यदर्शी प्रसाद, नायकुलु चापल सुब्बरायुडु, लक्ष्मीदेवी, तस्लीम, राजु, अजय, बालचेन्नय्य, वेंकटेश, आरएसवाईएफ राष्ट्र कार्यदर्शी शंकर तदितरुलु पाल्गोन्नारु. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వైసీపీ నాయకులకు వాళ్ళ బంధు వర్గానికి ప్రభుత్వ భూమిని ఏ విధంగా వాళ్ళ అన్యాయకరంతం చేస్తున్నారో మనం చూస్తున్నాం. భావన టౌన్షిప్ లో దాదాపు 28 ఎకరాలు ఒక మదీనా మెడికల్ కాలేజీ పేరుతో ఆ దినం వాళ్ళకు అసైన్మెంట్ చేయకుండా వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో ఉంటే వాళ్ళకు ఆ దిన మెడికల్ కాలేజ్ కూడా పర్మిషన్ ఇవ్వకుండా పోవడం జరిగింది. ఎందుకంటే ఆ భూమి ప్రభుత్వ భూమి అని చెప్పి డికేటి భూమి అని చెప్పి ఆ డికేటి భూమిని ఏ విధంగా చుక్కలు భూమి చేశారు, ఏ విధంగా అప్పుడున్న మన కలెక్టర్ గారు ఆ ఎన్ఓసి ఇచ్చారో తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆర్డీఓ గారు అయితే ఆయన చెప్తాడు, ఆయన వాళ్ళదే భూమిని ఏ విధంగా వాళ్ళ భూమి అవుతుందో కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. మా దగ్గర మొత్తం ప్రూఫ్ ఉన్నాయి. మేము ఒకటే డిమాండ్ చేస్తాం, సిట్టింగ్ జడ్జితో మీరు ఎంక్వైరీ చేపండి. నిజంగా వాళ్ళ భూమా అది ప్రభుత్వ భూమా అనేది కూడా తెలిపోతుంది. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికి ప్రభుత్వ భూములు ఆక్రమించుకుంటా అంటే ఈ విధంగా ప్రేక్షకుల పాత్ర పోషిస్తున్న అధికారులు ఈ రాష్ట్రంలో ఉన్నారంటే ఇంతకన్నా సిగ్గు ఇంకోటి ఉండదు. అది ముఖ్యమంత్రి జిల్లాలోనే ఈ విధంగా దారావత్తు చేస్తున్నారంటే మనము ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఈ దినం అదే కాదు, హైవే బ్రిడ్జి కూడా దాదాపు 1000 కోట్ల రూపాయలతో ఆ బ్రిడ్జి మీద ఖర్చు పెట్టిన బ్రిడ్జిని ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు వాళ్ళకు దారావత్తు చేశాడు. వాళ్ళకు ఆయన లెవెల్లోనే పర్మిషన్ ఇవ్వడం కూడా జరిగింది. ఇది చాలా అన్యాయం, ఇది దోపిడీ. ఎందుకంటే ఇప్పుడే భూములన్నీ కూడా దోచుకుంటున్నారు. ఫారెస్ట్ భూములు అయితేనేమి, అదే విధంగా వర్క్ బోర్డులు అయితే భూములు అయితేనేమి, అన్ని భూములు కూడా ఆ ఎమ్మెల్యే గారికి ఎక్కడా సాగడంలే. ఆయన అంటాడు మళ్ళీ మా నాయకుడిని చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు ఆ డబ్బంతాని. ఈయన ఎక్కడున్నాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, 1000 కోట్లు ఫారెస్ట్ భూములు దోచుకున్నాడు, మైనార్టీ భూములు దోచుకుంటున్నాడు, ఈ విధంగా దోచుకుంటున్న ఈయన కూడా ఇతరుల గురించి మాట్లాడుతా అంటే సిగ్గుగా ఉంది. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ఏదైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో శ్రీకాకుళం మండలంలో ముఖ్యంగా భావన టౌన్షిప్ అయితేనేమి మిగతా భూములు అన్ని కూడా ప్రభుత్వమే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఆ విధంగా హ్యాండ్ ఓవర్ చేసుకోకపోతే తెలుగుదేశం పార్టీ అఖిలపక్షం అందరూ కూడా మేము ఉద్యమాలు చేసైనా ప్రభుత్వ భూములు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసిన వరకు మా పోరాటం ఆగదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి సొంతం జిల్లాలో కలెక్టర్లు కానీ జేసీలు కానీ ఏదో ఎంక్వైరీ పేరుతో నానబెడితే ప్రయోజనం లేదు. మీరు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని ఆ భూములు ప్రభుత్వ భూములు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని పేద ప్రజలకు ఇవ్వండి. సెంటు అర్ధ సెంటు అడవుల్లో ఇస్తున్నారు, కొండల్లో ఇస్తున్నారు, గుట్టల్లో ఇస్తున్నారు, కానీ మెయిన్ సెంటర్ లో వైసీపీ నాయకులకు దారావత్తు చేస్తున్నారు. కాబట్టి వెంటనే హ్యాండ్ ఓవర్ చేసుకొని అది ప్రజలకన్నా పంచండి, లేదంటే ప్రభుత్వం అన్న ఆ భూములు వాడుకోవాలని చెప్పి మేము అఖిలపక్షం తరఫున తెలియజేస్తున్నాం. ఈరోజు రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో భావన టౌన్షిప్ యొక్క భూ భాగవతం గురించి అనేక సార్లు ప్రభుత్వానికి
అటు కలెక్టర్ కు ఎన్ని తోర్లు మరపెట్టుకున్నా ఆ భూముల మీద ప్రభుత్వం విచారణ చేసి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది ఆ బాధ్యతను ప్రభుత్వం విస్మరించింది కాబట్టి ఈ రోజు మరి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులంతా కూడా ధర్నాకు కూర్చోవడం జరిగింది ఈ యొక్క భావన యొక్క టౌన్షిప్ యొక్క భాగవతం పూర్తిగా తీల్చినంత వరకు ఎవరు విశ్రమించమని ఈ పోరాటంలో అందరం పాలు పంచుకుంటామని అది ప్రభుత్వ భూములు ఈ ప్రజలకు సంబంధించినటువంటి భూములు కాబట్టి కొన్ని వందల కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి భూములు ప్రభుత్వానికి ఉపయోగపడే భూములను ఒక ప్రైవేట్ వ్యక్తికి దారాదత్తం చేసినటువంటి ఈ వైఎస్ పార్టీ పాలకులు దాన్ని అరికట్టేంత వరకు పోరాడతామని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ భావన టౌన్షిప్ గతంలో రెండు మూడు వెంచర్లు వేశారు వీళ్ళ పని అదే అలంకాన్పల్లి దగ్గర కూడా ఒక బుద్ధ టౌన్షిప్ ను ఏర్పాటు చేయడం జరిగింది దానిలో సుమారు ప్రభుత్వ భూమి ఒక ఎకరా 50 సెంట్లు ఆక్రమణ చేస్తే అప్పటి కలెక్టర్ గారు కంప్లైంట్ చేస్తే వెంటనే ఆయన స్పందించి ఆ 1.5 ఎకరా పొలాన్ని స్వాధీనం చేసుకొని అక్కడ ప్రాథమిక హెల్త్ సెంటర్ ను ఏర్పాటు చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ భూమిని ప్రజలకు ఆ హెల్త్ పరంగా ఉపయోగపడే విధంగా ఒక హెల్త్ సెంటర్ ను నిర్మాణం చేసి అది ప్రజలకు దారాదత్తం చేయడం జరిగింది ఇక్కడ బుద్ధ టౌన్షిప్ ఫేజ్ 2 లో 3 ఎకరాలు చెరువు పరంభోగును ఆక్రమించి ఉన్నారు అది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ 3 ఎకరాలను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది ఎంత ఇళ్ళని ఇంక్వైరీ చేసి ఇవన్నీ కూడా కాపాడమని చెప్పినా కూడా వాళ్ళు ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు వీళ్ళంతా కూడా ఈ వైఎస్ పార్టీ నాయకులకు కుమ్మక్కై అటు కలెక్టర్ గాని అధికారులు గాని వీళ్ళందరూ కూడా వాళ్ళ చెక్కు చేతుల్లో ఉండి వీళ్ళ యొక్క అరాచకాలకు భూ దందాకు భూ దందాలు భూ ఆకలికి ఒక 1000 కోట్ల రూపాయల ఆస్తులను వాళ్ళకు దారాదత్తం చేయడం జరిగింది వాటి అన్నిటిని స్వాధీనం చేసుకునేంత వరకు అవసింతరాంతం లేకుండా మేము పోరాడతాం తప్పకుండా అవన్నీ కూడా ప్రభుత్వ పరంగా ప్రభుత్వానికి స్వాధీనమయ్యేంత వరకు కూడా మేము పోరాడతాం కష్టపడతాం అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ముందుకు నడుస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం భావన టౌన్షిప్ పేరుతో కడప జిల్లా చింతకమది మండలం మూలవంక దగ్గర ఎకరాల భూమిని విలువైనటువంటి కోట్ల విలువ చేసేటువంటి భూమిని ఇవాళ అధికార పార్టీకి సంబంధించినటువంటి స్వయానా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనమామ నేతృత్వం వహిస్తా ఉన్నటువంటి కమలాపురం నియోజకవర్గంలో భూ ఆక్రమణ యథేచ్ఛగా జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది వ్యతిరేకిస్తా ఉంది ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో ఏదైనా వస్తే దాన్ని విచారణ జరిపించి నిగ్గుదేల్చాల్సినటువంటి బాధ్యతను ఇవాళ జిల్లా కలెక్టర్ స్థాయిలో పూర్తిగా విస్మరించి ఇవాళ వైసీపీ కండువా కప్పుకోలేదు కానీ వైసీపీ అది నాయకులు ఏం చెప్తే అది చేయడానికి ఇవాళ కలెక్టర్ స్థాయిలో దిగజారి వ్యవహరించడానికి కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇవాళ గ్రామీణ ఇవాళ జనానికి సంబంధించినటువంటి పేద ప్రజలము ఎవరైనా ఇండ్లు కావాలంటే ఇండ్లు ఇవ్వడానికి జనులు జాగా ఇవ్వడానికి కూడా ప్రభుత్వ భూములు లేవని ఎక్కడో సుదూర ప్రాంతాల్లో అటవీ ప్రాంతాలలో సెంటు జాగా ఇస్తే ఆ ఇండ్లు కట్టుకోవడానికి నానా వస్తులు పడతా ఉన్నారు కానీ ఇవాళ అధికార పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని విలువైనటువంటి వంక వాగు చెరువు రస్తా దేవాలయ సైంటు అన్ని రకాల భూములు ఆక్రమించుకొని అమ్ముకొని సొమ్ము చేసుకుంటా ఉంటే అధికార యంత్రాంగం చోద్యం చూస్తా ఉంది ఇంకోవైపు భావన టౌన్షిప్ ఎదురుగా ఉన్నటువంటి నేషనల్ హైవేను ఆక్రమించుకుంటా ఉంటే నేషనల్ హైవే అధికారులు క్లియరెన్స్ సర్టిఫికెట్లు ఇస్తా ఉన్నారు నేషనల్ హైవే నార్మ్స్ ప్రకారం స్పీడ్ బ్రేకర్ వేయాలన్నా కూడా చాలా విధానపరమైనటువంటి నిర్ణయాలు చేయాలి కానీ ఇవాళ అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ అక్రమాలకు మాత్రం అడిగిన వెంటనే బంగారు పొలంలో పెట్టించినట్లు ఇవాళ పర్మిషన్లు ఇస్తా ఉన్నారు ఈ విధానం ఇట్లే కొనసాగితే ఈ ఉద్యమాన్ని జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా ఈ ఉద్యమాన్ని తీసుకొని పోతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం కడప నగరం మూలవంక దగ్గర
ఊటుకూరు గ్రామ పొలంలో సర్వే నంబర్లు అన్ని ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి జేసీ గారికి 692 718 719 720 ఇట్లా అన్ని సర్వే నంబర్లలో ప్రభుత్వ భూమిని బుకారియా ఎడ్యుకేషనల్ సొసైటీకి కావాలని వాళ్ళు అడిగారు ఎప్పుడు 2000 సంవత్సరంలో అడిగారు 2000 సంవత్సరంలో అడిగినప్పుడు బుకారియా ఎడ్యుకేషనల్ సొసైటీకి అది ఇవ్వడం సాధ్యమేనా అని జస్టిస్ ఎస్వి మారుతి కమిషన్ అప్పటి కలెక్టర్ అదర్శనహా గారిని ఆన్ రికార్డ్ అడగడం జరిగింది అడిగిన తర్వాత అదర్శనహా గారు చెప్పిన మాట ఏమిటి అంటే అదంతా కూడా గవర్నమెంట్ భూమి వాళ్ళు మెడికల్ కాలేజ్ పెడతాం అంటున్నారు కాబట్టి వాళ్ళు డబ్బులు కట్టి అప్లికేషన్ పెడితే దానికి సంబంధించిన విషయాన్ని పరిశీలిస్తామని చెప్పి ఆనాటి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది ఆనాటి నుంచి ఈనాటి వరకు బుకారియా ఎడ్యుకేషనల్ సొసైటీ వాళ్ళు కలెక్టర్కు డబ్బులే కట్టలే డబ్బులే కట్టకుండా వాళ్ళకు భూమి ఎట్లా వచ్చింది ఆ భూమిని బుద్ధా టౌన్షిప్కి ఎట్లా అమ్మినారు బుద్ధా టౌన్షిప్ ఆ భూమిని రియల్ ఎస్టేట్ వెంచర్గా ఎట్లా వేస్తుంది 2000 సంవత్సరంలో బుకారియా ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో రిజిస్టర్ అయి ఉంటే 2000 నుంచి 2021 దాకా ఎవరికి ఎందుకు ఆన్లైన్ కాలా బుకారియా ఎడ్యుకేషనల్ సొసైటీకి ఎందుకు ఆన్లైన్ కాలా ఒకవేళ బుకారియా ఎడ్యుకేషనల్ సొసైటీకి ఆన్లైన్ అయి ఉంటే మీరు 2021లో ఎందుకు ఆన్లైన్కు దొంగ మార్గాలు ఎంచుకున్నారు ఎంఆర్ఓ మహేశ్వర్ రెడ్డిని అడ్డం పెట్టుకొని గంట 2 గంటల సేపు ఆన్లైన్లో పెట్టి ఎందుకు రిజిస్టర్ చేసుకున్నారు ఈ విషయాలన్నింటి మీద సమగ్రమైన దర్యాప్తు జరపమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అంతేకాదు ఈరోజు ఆ భూమి 500 కోట్ల విలువ చేసేటువంటి ఒక ప్రభుత్వ భూమిలో రియల్ ఎస్టేట్ మాఫియా అడ్డంగా స్వాధీనం చేసుకొని వెంచర్ వేసి సెంటు 13-14 లక్షల రూపాయలకు అమ్ముతా ఉంటే జిల్లా యంత్రాంగానికి చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం అన్నది ఏ రకంగా న్యాయమో ఏ రకంగా అది అధికారుల బాధ్యతను అర్థం చేసుకోమని చెప్పి మేము కోరుతా ఉన్నాం నోటికి 100 పాలది ప్రభుత్వ భూమి అని కలెక్టర్లు చెప్పినారు ఒకరు కాదు ముగ్గురు కలెక్టర్లు చెప్పినారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని తీరాలి అంతవరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం 26 ఎకరాలు బుకారియా ఎడ్యుకేషనల్ సొసైటీ నుంచి కొన్నారు 10 ఎకరాలు 692 సర్వే నెంబర్లో బుద్ధ రాజేంద్ర ప్రసాదే ఒక కంప్లైంట్ చేసినాడు 2021 మార్చి 8వ తేదీన కంప్లైంట్ చేస్తాడు దొంగ రిజిస్టర్లు చేసుకున్నారు వేరే వాళ్ళని అదే భూమిని ఈ పెద్ద మంచి దొంగ రిజిస్టర్లు చేసుకొని మళ్ళా దాంట్లో లేఅవుట్ ఇస్తాడు 2021లో నువ్వు కంప్లైంట్ చేస్తేనేమో అది దొంగ భూమి నువ్వు స్వాధీనం చేసుకుంటేనేమో మంచి భూమియా ఏ రకంగా నీకు భూమి లభ్యమైందో చెప్పమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం జిల్లా కలెక్టర్ గారికి జేసీ గారికి 5 సార్లు వినతి పత్రం ఇచ్చినాం చాలా సార్లు వెళ్ళి కలిసి చెప్పినాం మాజీ ముఖ్యమంత్రికి చెప్పినాం సిసిఎల్ఏకి చెప్పినాం అట్లాగనే మెడికల్ డైరెక్టర్ మున్సిపల్ ఆఫీసర్ కి చెప్పినాం అట్లాగనే ప్లానింగ్ కమిషన్ చెప్పినాం అందరికి చెప్పినాం చెప్పిన తర్వాత ఈ ఉద్యమం చేస్తున్నాం చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వం భూమి స్వాధీనం చేసుకోకపోతే ఒక వ్యక్తి 600-700 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంటుంటే యంత్రాంగం అంతా అది ప్రభుత్వ భూమి అని చెప్పే మా పైన ఏదో మమ్మల్ని ఆపడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప అటు పోలీసులు ఇటు రెవెన్యూ వాళ్ళు వీళ్ళందరూ కలిసి అది నిజంగా ప్రభుత్వ భూమి అయితే స్వాధీనం చేసుకోవడానికి మేము ఉన్నామని ముందుకు ఎందుకు రావడం లేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం తప్పకుండా ఈ భూమిని స్వాధీనం చేసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.